గ్రేటర్ హైదరాబాద్ లో అభివృద్ధి పనులు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు మేయర్ విజయలక్ష్మి. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో జీహెచ్ఎంసీ మేయర్ సమావేశమయ్యారు. స్టాండింగ్ కమిటీ ఏర్పాటు, కౌన్సిల్ సమావేశం, బల్దీ ఆర్థిక పరిస్థితిపై చర్చించారు. కౌన్సిల్ సమావేశం నిర్వహించకపోవడంతో ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు హైకోర్టును ఆశ్రయించినట్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు మేయర్ విజయలక్ష్మి. కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించేలా జీహెచ్ఎంసీ కమిషనర్ కు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం రాజకీయ చర్చకు దారితీయడంతో మేయర్ విజయలక్ష్మి స్పందించారు. మున్సిపల్ శాఖ బాధ్యతలు కూడా సీఎం పరిధిలో ఉన్నందునే తాను కలిశానని, భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా 5 నెలలుగా పెండింగ్ లో ఉన్న కౌన్సిల్ కమిటీల ఏర్పాటు, బల్దియా సమావేశంపై చర్చించామని చెప్పారు. మేయర్ విజయలక్ష్మి ప్రస్తావించిన అంశాలపై సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే జీహెచ్ఎంసీ కమిషనర్ రుణాల్ రాస్ తో ఫోన్ లో మాట్లాడారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, మరి జీహెచ్ఎంసీ కమిషనర్ అలాగే మేయర్ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. జీహెచ్ఎంసీ మేయర్ చెప్పిన ఏ ఆదేశాలను కూడా కమిషనర్ పాటించకపోవడంతో మేయర్ గద్వాల విజయలక్ష్మి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైన పరిస్థితి మనకు అనిపిస్తుంది. జీహెచ్ఎంసీ లో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి మేయర్ గద్వాల విజయలక్ష్మి తీసుకురావడం జరిగింది. అయితే జీహెచ్ఎంసీ బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేయాలి, కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి ఒకవైపు మేయర్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా మేయర్ ఆదేశాలను కమిషనర్ ఏకాగ్రత చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి ఒకవైపు బీజేపీ కార్పొరేటర్లు హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. దీంతో పూర్తిగా జీహెచ్ఎంసీ పరువు బజార పడుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ లో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మేయర్ గద్వాల విజయలక్ష్మి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైతే జీహెచ్ఎంసీ సంబంధించి బడ్జెట్ ను ప్రవేశపెట్టాలంటే ముందుగా స్టాండింగ్ కమిటీలో దానికి ఆమోదం పెట్టాల్సి ఉంటుంది. అయితే స్టాండింగ్ కమిటీకి సంబంధించి ఆ ఎన్నికల కోడ్ కారణంగా 5 నెలల క్రితమే జరగాల్సిన ఎన్నికలు ఈ ప్రభుత్వం జరగలేదు. మొదటిగా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగాలి, ఆ తర్వాత స్టాండింగ్ కమిటీలో సభ్యులు ఆమోదించిన బడ్జెట్ ను కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. కానీ స్టాండింగ్ కమిటీకి సంబంధించి ఎన్నికలు ఇప్పటివరకు జరగలేదు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి కమిషనర్ కు సూచించినప్పటికీ కూడా కమిషనర్ పాటించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒకవైపు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నిర్వహించడం, కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం, అలాగే జీహెచ్ఎంసీ సంబంధించి అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు ఇవ్వాలని కూడా మేయర్ గద్వాల విజయలక్ష్మి రేవంత్ రెడ్డిని కలిసి విన్నవించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ లో జరుగుతున్న అన్ని పరిణామాలు వివరించిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి వెంటనే జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ కు ఫోన్ లో మాట్లాడి రేపు ఉదయం మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ తో కలిసి ఉదయం 8 గంటలకు ప్రత్యేకంగా మున్సిపల్ శాఖ పైన రివ్యూ చేసేందుకు రావాలని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే జీహెచ్ఎంసీ పైన జరుగుతున్న ఏదైతే రివ్యూ సమావేశానికి తనను కూడా ఆహ్వానించాలని మేయర్ చెప్పినప్పుడు కూడా ఇప్పటికైతే ప్రస్తుతానికి జీహెచ్ఎంసీ కమిషనర్ అలాగే దానకిషోర్ ఏదైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి చీఫ్ సెక్రటరీ ఉన్న దానకిషోర్ మాత్రమే ఆహ్వానం అందిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. జీహెచ్ఎంసీ లో పూర్తిగా పాలనంతా కూడా పరికించిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఎక్కడ రివ్యూకి సంబంధించి కానీ ఎక్కడ చూసినా కూడా సవాల్ వచ్చే సమస్యలతో హైదరాబాద్ నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుక్కల విజృంభణతో జనాలు పసిపిల్లలందరూ కూడా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పాలనంతా కూడా పరికేసింది. ఒకవైపు మేయర్ ఒకదారి అలాగే కమిషనర్ ఒకదారి అన్నట్టుంది. ఏదైనా హైదరాబాద్ నగరంలో పర్యటించినప్పటికి కూడా కమిషనర్ ఇష్టానుసారంగా వివరిస్తున్నారు, కానీ తనకు ఏది సమాచారం ఇవ్వడం లేదు కూడా మేయర్ గద్వాల విజయలక్ష్మి వాపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే నేను గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పాలసీని పాటిస్తాను, కానీ మీరు చెప్పే ఆలోచనతో నాకు సంబంధం లేదని కూడా కమిషనర్ చెప్పినట్టు మనకు తెలుస్తా ఉంది. ఏదైనప్పుడు కూడా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి రేవంత్ రెడ్డితో సమావేశం అవ్వడం అనేది పూర్తిగా చర్చనీయాంశమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే పూర్తిగా ఒకరొకరుగా ఇప్పటికీ ఎమ్మెల్యేలు సీఎం కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో రకరకాలుగా ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు నేను కలిసిన దీనికి సంబంధించి ఎక్కడ కూడా రాజకీయ అంశాలు ఎక్కడ కూడా చర్చకు రాలేదు. జీహెచ్ఎంసీ లో జరుగుతున్న పరిణామాలు అభివృద్ధి గురించి మాత్రమే కలిశానని గద్వాల విజయలక్ష్మి వివరణ ఇవ్వడం జరిగింది. త్వరలో జీహెచ్ఎంసీ సంబంధించి ఒకవైపు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నిర్వహించడం, తర్వాత బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేసేందుకు, బడ్జెట్ కు ఆమోదం చెప్పేందుకు పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చే లోపల ఇవన్నీ కూడా ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మేయర్ గద్వాల విజయలక్ష్మి కోరడం జరిగింది. ఏదైనప్పుడు కూడా పూర్తిగా జీహెచ్ఎంసీ లో మేయర్ వర్సెస్ అలాగే కమిషన్ అన్నట్టుగా కోల్డ్ వార్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రేపు జీహెచ్ఎంసీ పైన అలాగే మున్సిపల్ శాఖ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమీక్ష కూడా చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.